హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మొదటగా మీకు హ్యాపీ మదర్స్ డే అండి. ఈరోజైతే మా పిల్లలు నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారండి, టెడ్డీ బేర్ ఇచ్చారు గిఫ్ట్గా. మా అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిపి ఈ గిఫ్ట్ ఇచ్చారు. నాకు ఎల్లో కలర్ ఇష్టం అని చెప్పి ఎల్లో కలర్లో ఇది ఒకటే ఉందంట షాప్లోని, ఇది తీసుకొచ్చి నాకు ఇచ్చారు. నేను అన్నను దీంతో ఆడుకోవాలా అని అంటే మా అమ్మాయి చెప్పింది పేరు నాదంట, ఆడుకునేది తనంట. ఈ ఒక్కరోజే ఇది నా దగ్గర ఉంటుందంట, రేపు నుంచి ఆవిడ ఆడుకుంటుందంటండి. ఇది నా గిఫ్ట్, ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. బాగుంది కదా, చాలా ముద్దుగాని అలా ప్రేమతో ఇచ్చారు కదా, అందుకే చాలా బాగుంది. సరే అండి, ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళిపోదామా, వంట స్టార్ట్ చేసేద్దామా. ఈరోజు ఏం వంట చేస్తున్నానో చూద్దామా. వచ్చేసామండి వంటగదికి. ఈరోజు ఫ్రైడ్ చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. దానికి ఏమేం కావాలో ఒకసారి చూద్దాం. కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న చికెన్ అండి. 3 ఉల్లిపాయలు, 2 టమాటా, 1 కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా. స్టార్ట్ చేసేద్దామండి. మరి కడాయి తీసుకున్నామండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం, కడాయి పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఇది ఫ్రైడ్ చికెన్ కర్రీ కదా, ముందు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి చికెను. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు ఈ పచ్చి చికెన్ ఉంది కదా కడిగి పెట్టుకున్నది, ఇది ఏం కలపకుండా పచ్చిగానే ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకున్నాను, వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి దీన్ని. చికెన్ ఇంకా వేగుతుంది, ఇంకా ఇంకా కొంచెం మంచి కలర్ రావాలి, అప్పటి వరకు వేయించుకుందాం. ఇది మాత్రం వేగితే చాలు, పక్క తీసేసుకుందాం. ఇలా పక్కకు తీసేసుకున్నాం మొత్తం వేయించిన చికెన్ అంతా. ఇప్పుడు దీంట్లో ఈ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అంతటికి తగినంత ఉప్పు వేసుకోవాలి, కారం 1-4 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. వేడిగా ఉంది కదా అందుకనే గరిటెతో కలుపుతున్నాను. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. పెరుగు పెట్టుకున్నాం కదా, పెరుగు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కలిపేసుకుని ఒక అరగంట గంట పక్కన పెట్టేసుకుందాం. బాగా ముక్కలు కదా, ఉప్పు కారం అన్ని బాగా కలుపుతాయి, పక్కన పెట్టేసుకుందాం. అరగంట అయిపోయిందండి, చికెన్ పక్కన పెట్టాం కదా, అరగంట అయిపోయింది. ఇప్పుడు కూర రెడీ చేసేసుకుందాం. ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆయిల్, అదే సరిపోద్ది. మళ్ళీ కొత్తగా ఏమి ఆయిల్ వేయక్కర్లేదు, ఆల్రెడీ స్టవ్ వెలిగించి పెట్టాను. ఆయిల్ వేడైపోయింది, ఉల్లిపాయ వేసేసుకుందాం.
ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేసేస్తున్నాం. వేయించుకోవాలి ఉల్లిపాయ బాగా కలర్ వచ్చే వరకు. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. చికెన్లో వేస్తాను అది ముక్కలకి పడుతుంది. ఇది ఉల్లిపాయ కూడా పట్టాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ వేగిపోయింది. ఇది కట్ చేసి పెట్టిన టమాటా వేసుకుందాం. టమాటా కూడా బాగా వేయించుకోవాలి. టమాటా కూడా వేగిపోయింది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చికెన్లోనే వేస్తాను, క్రిమ్లో కూడా వేస్తున్నాను. ఇది కూడా బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్లు, కొంచెం గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుందాం. వేసిన సరే బాగా కలిపేద్దాం. మసాలా అంతా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్నాం కదా ఈ చికెన్, మొత్తం వేసేసుకుందాం. వేసుకున్నప్పుడు బాగా కలిపేసుకుందాం. ఒక 5 నిమిషాలు బాగా కలిపేసుకుందాం. కొంచెం కలిపేసుకొని మేము బాగా ఇది కలిపి పెట్టుకున్నాం కదా, ఇందులో వాటర్ వేసుకుని ఆ వాటర్ ఇందులో వేసేసుకుందాం. వాటర్ వేసుకుని మొత్తం అయినా అంతా కలిగేలా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం ఒక 15 నిమిషాలు. సరే చూద్దామండి, 10 నిమిషాలు అయిపోయింది, రెడీ అయిపోయిందండి. ఇంకో 10 నిమిషాలు అలా పెట్టేద్దాం సిమ్లో పెట్టేసి. 10 నిమిషాలు అయిపోయిందండి సిమ్లో పెట్టాం కదా, ఒకసారి చూద్దాం రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ కర్రీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి, ఎందుకంటే ఫ్రై చేసి మళ్ళీ దీన్ని ఉప్పు పసుపు కారం వేసి అన్నీ కలిపి పక్కన పెట్టి కొంచెం చాలా టైం తీసుకుంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, నాటుకోడి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. డిష్లోకి తీసేసుకుందామండి. అంటే రెడీ అయిపోయింది, కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయింది. ఇంతేనండి రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ ఫ్రైడ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది తింటే నాటుకోళ్ళలాగే ఉంటుంది టేస్ట్. మీరు కూడా ఇంటితే ట్రై చేయండి ఒకసారి, అప్పుడు నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నదో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.